మనకి సింహరాశి చూసుకుంటే యోగం ఉన్నది కానీ ఇక్కడ 8వ ఇంటి కుజుడు ఏంటంటే మనకి జూన్ నెలలో సింహరాశి మీద ఉంది. అంటే మకర నక్షత్రం 4 పాదాలు, కొబ్బరి నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం. వాళ్ళు ఏంటంటే జ్వరపీడలు, శారీరక గాయాలు, పనులందు అలసట, శారీరక శ్రమ, అకాల భోజనం, సోదరవర్గంతో విరోధాలు, భూ సంబంధ వ్యవహారంలో నష్టాలు, ప్రతి చిన్న విషయానికి కుజుడు వల్ల కోపం, కుటుంబ వ్యక్తులతో విరోధాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు, రక్తం కలచూచుట, పరామర్శలు చేయుట, అంటే అనెక్స్పెక్టెడ్గా కొంతమంది విషయాల్లో పరామర్శలు చేసే అవకాశం అన్నది వస్తుంది. తర్వాత ప్రయాణ ప్రతిబంధకాలు కలుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. విషయం ఏంటంటే మనకి కొంచెం సీరియస్గా అనిపించినప్పుడు మాత్రం ఒకసారి కుజుడు వల్ల కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే బాగుంటుంది. అది కుజుడికి ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం అని కుజుడు మంత్రాన్ని పాటించడం వల్ల కానీ, లేదా ఇంకా మనకి మంత్రం గట రాదంటే ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం కుజాయ నమః అనుకుని శుభ్రంగా ఉన్నప్పుడు ఓ 100 నిమిషాలు అనుకోవడం వల్ల కొంత బాగుంటుంది. కానీ ఇంకోటి జాతకం ఒకటి బాగుంటే ఏది ఆపలేదు.